ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలమే ఎదురవుతుందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు మొత్తం భావించారు. కానీ కొద్ది ఓట్ల తేడాతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2014లో జగన్మోహన్ రెడ్డి నమ్మి టికెట్లు ఇచ్చిన నేతలు ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డికి దూరమై అధికార టీడీపీలో చేరిపోతున్నారు. అందరూ పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం ఆశపడి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్న జ్యోతుల నెహ్రూ మొదలుకొని నిన్న బుట్ట రేణుకు వరకు 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నేతలు మొత్తం జగన్ ఇమేజ్తోనే గెలిచారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్మిల రోడ్లపై పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసి సంపాదించుకున్న సీట్లు మొత్తాన్ని టీడీపీ నేతలు డబ్బును వెరగా వేసి లాగేసుకున్నారు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏది జరగాల్సింది అప్పుడే జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో కేవలం 26 మందితో అత్యంత దారుణంగా ఓడిన కాంగ్రెస్ తర్వాత కాలంలో చంద్రబాబును 10 ఏళ్ల ప్రతిపక్షానికి పరిమితం చేసింది. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజలు అంతే. ఈరోజు చంద్రబాబుది, రేపు జగన్మోహన్ రెడ్డిది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2019లో ఫిరాయింపు నేతలు మొత్తానికి గడ్డు కాలమే ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.